టీనేజర్ల ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ గేమ్ లింక్ను తక్షణమే తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలని కేంద్రం ఆదేశించింది. రష్యాలో మొదలైన ఈ ఛాలెంజ్ గేమ్ ఇప్పటికే పలువురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. ఈ ఛాలెంజ్ గేమ్ని నిషేధించాలంటూ టీనేజర్ల తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు రావడంతో కేంద్రం వేగంగా స్పందించింది. కేంద్రం నిర్ణయంతో మన దేశంలో ఈ ఛాలెంజ్ గేమ్ నేరమవుతుంది. ఒక ఆన్లైన్ గేమ్ని కేంద్రం నిషేధించడానికి కారణం ఏంటి? ఇది నిజంగానే ప్రమాదకరమా? ఈ ప్రశ్నలకి అవును అనే సమాధానమే వస్తోంది. బ్లూ వేల్ ఛాలెంజ్ వల్ల పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ డెడ్లీ గేమ్ లింకును వెంటనే తొలగించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. బ్లూ వేల్ ఛాలెంజ్ లింకును తొలగించాలని ఇంటర్నెట్ సంస్థలకు ఆయన లేఖలు పంపారు. బ్లూ వేల్ ఛాలెంజ్ కాల వ్యవధి 50 రోజులు. ఒక టాస్క్ పూర్తి కాగానే మరో టాస్క్ ఇస్తారు. చివరి టాస్క్ ఆత్మహత్య. గేమ్ గెలవాలన్న తపనతో టీనేజర్లు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఎవరో హిప్నటైజ్ చేసినట్లు చెప్పిన టాస్క్ని చేసేస్తున్నారు. పెద్ద భవనం పైనుంచి దూకాలనో, డ్యామ్లో దూకాలనో ఒక టాస్క్ ఇస్తుంది ఈ గేమ్. ఆ టాస్క్ పూర్తి చేస్తే ప్రాణాలు పోతాయని తెలుసు. అయినా గేమ్లో గెలిచేందుకు ఇలాంటి డెడ్లీ టాస్క్లు చేస్తున్నారు టీనేజర్లు. దీనిపై కేంద్రం ఉక్కుపాదం మోపింది, నిషేధం విధించింది. దీంతో ఇకపై ఎక్కడా బ్లూ వేల్ గేమ్ కనిపించినా పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు. టీనేజర్ల ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ గేమ్ లింక్ని తక్షణమే తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలని కేంద్రం ఆదేశించింది. రష్యాలో మొదలైన ఈ ఛాలెంజ్ గేమ్ ఇప్పటికే పలువురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. ఈ ఛాలెంజ్ గేమ్ని నిషేధించాలంటూ టీనేజర్ల తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు రావడంతో కేంద్రం వేగంగా స్పందించింది. కేంద్రం నిర్ణయంతో మన దేశంలో ఈ ఛాలెంజ్ గేమ్ నేరమవుతుంది. ఒక ఆన్లైన్ గేమ్ని కేంద్రం నిషేధించడానికి కారణం ఏంటి? నిజంగానే బ్లూ వేల్ ఛాలెంజ్ ప్రమాదకరమా? ఈ ప్రశ్నలకి అవుననే సమాధానమే వస్తోంది. బ్లూ వేల్ ఛాలెంజ్ వల్ల పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ డెడ్లీ గేమ్ లింకును వెంటనే తొలగించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. బ్లూ వేల్ ఛాలెంజ్ లింక్ని తొలగించాలని ఇంటర్నెట్ సంస్థలకు ఆయన లేఖలు రాశారు. బ్లూ వేల్ ఛాలెంజ్ కాల వ్యవధి 50 రోజులు. ఒక టాస్క్ పూర్తి కాగానే మరో టాస్క్ ఇస్తారు. చివరి టాస్క్ ఆత్మహత్య. గేమ్ గెలవాలన్న తపనతో టీనేజర్లు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఎవరో హిప్నటైజ్ చేసినట్లు చెప్పిన టాస్క్ని చేసేస్తున్నారు. పెద్ద భవనం పైనుంచి దూకాలనో, డ్యామ్లో దూకాలనో ఒక టాస్క్ ఇస్తుంది ఈ గేమ్. ఆ టాస్క్ పూర్తి చేస్తే ప్రాణాలు పోతాయని తెలుసు. అయినా సరే గేమ్లో గెలిచేందుకు ఇలాంటి డెడ్లీ టాస్క్లు చేసేస్తున్నారు టీనేజర్లు. దీనిపై కేంద్రం ఉక్కుపాదం మోపింది, ఈ గేమ్పై నిషేధం విధించింది. దీంతో ఇకపై ఎక్కడ బ్లూ వేల్ గేమ్ కనిపించినా పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు.